Welcome to Bisma Channel. బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ అనేది 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇందులో మీరు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన తర్వాత బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్లో జాయిన్ అవ్వచ్చు. కోర్స్ ఫీజు 50,000 వరకు ఉంటుంది. కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ బట్టి ఫీజు కూడా చేంజ్ అవుతుంది. సర్టిఫికేట్ ఇన్ డైటిక్స్ కోర్స్ 1 ఇయర్, డిప్లొమా ఇన్ డైట్ అసిస్టెంట్ 1 ఇయర్, బీఎస్సీ న్యూట్రిషన్ డైటిక్స్ 3 ఇయర్స్ కోర్స్. న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ చదివిన వారు కోర్స్ పూర్తయ్యేలోపు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకోవాలి. పేషెంట్ మెడికల్ కండిషన్ బట్టి వారికి ఎలాంటి న్యూట్రిషన్ అవసరమో తెలిసి ఉండాలి. డైట్ రిలేటెడ్ డిసార్డర్స్ గురించి పేషెంట్ని ఎడ్యుకేట్ చేసేలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ చేసేవారికి ఉండే ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ ఏంటంటే హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ ఫెసిలిటీస్, క్యాటరింగ్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్స్, రెస్టారెంట్స్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ హెల్తిఫై మీ లాంటి యాప్స్లో కస్టమర్స్కి డైట్ ప్లాన్స్ ఇవ్వడం, లేదా మీరే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్గా ఓన్ యాప్ క్రియేట్ చేసుకుని కస్టమర్స్ని డైట్ ప్లాన్ తీసుకోమని గైడ్ చేయొచ్చు. ఓన్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వీరికి ఉండే జాబ్ ప్రొఫైల్స్ చూస్తే న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్, ఫుడ్ క్వాలిటీ మేనేజర్, క్లినికల్ డైటీషియన్స్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజర్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. ఫుడ్ సర్వీస్ న్యూట్రిషనిస్ట్ వారు క్యాఫిటేరియాలో, రెస్టారెంట్స్లో లేదా ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఇన్స్పెక్షన్ చేస్తారు. స్టాఫ్ రెగ్యులారిటీ హైజీన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా అని చూస్తారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్తో హాస్పిటల్స్ ఆర్ క్లినిక్స్లో వర్క్ చేస్తారు. ప్రాపర్ డైట్తో డిసీజ్ని క్యూర్ చేసేలా పేషెంట్కి డైట్ని రాసిస్తారు. స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అథ్లెట్స్ ఆర్ కోచెస్తో వర్క్ చేస్తారు. అథ్లెట్స్కి కావాల్సిన డైట్ ప్లాన్స్ని సజెస్ట్ చేస్తారు. పబ్లిక్ హెల్త్ న్యూట్రిషనిస్ట్, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, పీడియాట్రిక్ న్యూట్రిషనిస్ట్. ఏ ఏజ్కి ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అని చెప్పేది పీడియాట్రిక్ న్యూట్రిషనిస్ట్. గవర్నమెంట్ జాబ్స్ చూస్తే ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో బ్యాంక్ ఎగ్జామ్స్, ఇంకా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వీరు ఎలిజిబుల్. సబ్జెక్ట్స్ చూస్తే ఫస్ట్ సెమిస్టర్లో సాఫ్ట్ స్కిల్స్, హ్యూమన్ ఫిజియాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ కెమిస్ట్రీ నేర్చుకుంటారు. సెకండ్ సెమిస్టర్లో పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ న్యూట్రిషన్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ. థర్డ్ సెమిస్టర్లో ఫుడ్ మైక్రోబయాలజీ, ఫ్యామిలీ మీల్ అండ్ డైట్ ప్లానింగ్, ఫుడ్ క్వాలిటీ అనాలిసిస్, ఫుడ్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్. ఫోర్త్ సెమిస్టర్లో ఇంట్రొడక్షన్ టు ఫుడ్ సైన్స్, సైన్స్ ఆఫ్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, ఇంట్రొడక్షన్ టు ఫుడ్ ప్రిజర్వేషన్. ఫిఫ్త్ సెమిస్టర్లో న్యూట్రిషనల్ ఎథిక్స్, ఇంట్రొడక్షన్ టు డైటిక్స్, ఫుడ్ ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్. సిక్స్త్ సెమిస్టర్లో ఫుడ్ బయోటెక్నాలజీ, డైటిక్స్, ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, డైట్ అండ్ పేషెంట్ కౌన్సిలింగ్. ఇలా ఉంటుంది సిలబస్. డైట్ అండ్ న్యూట్రిషన్ గురించి ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. జిమ్స్ వెళ్ళేవారు కావచ్చు, ఒబేస్ పీపుల్ కానీ, అండర్వెయిట్ ఉన్నవారు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, డయాబెటీస్, బీపీ లాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నవారు కానీ డైటీషియన్స్ని కన్సల్ట్ చేసి వారికి ఉన్న ప్రాబ్లమ్ని కానీ లేదా లైఫ్ స్టైల్ బెటర్మెంట్ కోసం అయినా డైటీషియన్స్ని కన్సల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కోర్స్కి మంచి డిమాండ్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకునేవారు ఈ కోర్స్ పూర్తి చేశాక హెల్తిఫై మీ లాంటి యాప్స్ని కన్సల్ట్ చేస్తే వారే జాబ్ ప్రొవైడ్ చేస్తారు. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు. తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకుంటే పీహెచ్డీ చేయొచ్చు. ఫ్యూచర్లో డైటీషియన్స్కి మంచి డిమాండ్ ఉండబోతుంది. మీరు మరేదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో సాఫ్ట్వేర్, మెడికల్ కోడింగ్, బీటెక్ కోర్సెస్, బీఎస్సీ కోర్సెస్ గురించి మరెన్నో వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బీస్మార్ట్ తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే మెంబర్షిప్ ద్వారా కానీ, థ్యాంక్స్ బటన్ ద్వారా కానీ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.